హలో క్యూయర్స్, నేను నీరజ. ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథల్లోని ఇష్టం లేని న్యాయం. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ గెయ్యాలి. తనకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అనే మిడిసిపడేది. ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగురులో బంధువుల ఇంట అక్కరైతే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మసక చీకట పడుతుంది. గ్రామం కూడా అంత దూరంలో ఉంది. వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురయ్యింది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొండు పండినవి, కొన్ని ఇంకా పండనవి కనిపించాయి. అదిగో కాస్త మామిడి చెట్టెక్కి మంచి పళ్ళు చూసి కోసిపెట్టవు. ఈ ఏడు మామిడి పండ్లు ఎంట్లా ఉన్నాయో నేను రుచే చూడలేదు అన్నది గెయ్యాలి గంగమ్మ. పొద్దుపోయింది, కావాల్సి వస్తే రేపు బుట్టెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య. నాకిప్పుడే కావాలి. చెట్టెక్కి రెండు పళ్ళు కోసి పోయేదానికి రేపు బుట్టెడు తెస్తాడట అంటూ సాధించింది గంగమ్మ. గత్యంతరం రేక రామయ్య చెట్టెక్కడానికి వెళ్ళాడు. ఆయన చెట్టు కిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయన పైన పడ్డాడు. రామయ్య కింద పడిపోయాడు. కాలు పట్టేసింది. అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా, కావాలనే నా ముగుడు మీద విరుచుకు పడతావట్రా అని కింద పడిన మనిషిని ఆడిపోయేసింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యని లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను కాలిజారి పడ్డాను, కావాలని పడలేదు, దేవుడు సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ గెయ్యాలి గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లర్ర చేసి చేతులు ఊపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరనా అంటూ తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరు న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు. ఇదిగో నువ్వు ఎప్పుడూ ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా నువ్వు చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మర్నాడు గంగమ్మను, రామయ్యను, రామయ్య మీద పడిన బసవయ్య అనేవాణ్ణి పిలిపించాడు. అందరూ చెప్పిన మీదట న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించిపోనివ్వమని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందకు రావటం చూసి మీద దూకాడు. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనింకో చోటకి వెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అంది గంగమ్మ. సరే అయితే నీకు కావలసిన న్యాయం నేను చేస్తాను. ఆ మామిడి చెట్టు నువ్వెక్కు, బసవయ్యం దాని కిందకు రాగానే సూటిగా అతని మీద దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టెక్కనా? ఆ మనిషి మీద పడబోయి కింద పడితే? ఒకవేళ మనిషి మీద పడినా మాత్రం నాకు దెబ్బ తగవా అని గంగమ్మ వెలాతలా పోతూ ఉంది. ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా, మరి బసవయ్య మాట నమ్మవేంది అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి వెళ్ళిపోయింది.